మనోజ్చేతిలో మోసపోవడం, 10 లక్షల బహుమతి కోల్పోవడం వల్ల తిండిపిచ్చిదయ్యాలిద్దరూ బాధపడుతూ చెట్టు మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఓ మనోజ్ గాడు మనల్ని ఇడిసిపెట్టేటట్టు లేడక్క, ఏం చేద్దాం? ఏమైంది దీనికి? పిచ్చి సుప్పులు చూసుకుంటా కూసున్నది అక్క. ఓ అక్క, ఏందే అట్లా కొట్టినావు? మరి దయ్యం పట్టిందాని లెక్క అట్లా సైలెంట్ గా కూసుంటే ఏమనాలే? అంత గట్టిగా కొట్టానా? నాకు కొట్టొచ్చిన కాడికి కొట్టినా గాని ఏంది, ఏమో బాగా ఆలోచిస్తున్నావు. ఆ మనోజ్ గాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలన్నానా? ఏ కాదు. కాదా? మరి అంతగానం ఏం ఆలోచిస్తున్నావే? ఆ అది సిగ్గుపడ్డ కాడికి సాల్గాని ఏందో చెప్పు. అది సెల్లే, మొన్న మనం పెళ్లి భోజనాలకని పోయినాం కదా, పోయినాం గాని ఏడ తిన్నాం. మనం పోయేసరికే పెళ్ళైపోయే. ఎహే, నేను చెప్పేది పురాగిను. ఆ ఏందో చెప్పు. అడిగి పోయిన కాడి నుంచి నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఏంది పెళ్ళా? దయ్యమ్మ హందాను, నిన్నవిడ పెళ్లి చేసుకుంటాడే? ఏ ఎందుకు చేసుకోరు? మనం ఓ మ్యారేజ్ బ్యూరో కాడికి పోయి మంచి సంబంధం చూడమని చెప్దాం. వాడే చూస్తాడు. అంతే అంటావా? గంతే, గిట్లా ఎన్ని రోజులు తిరుగుతాం? మనం కూడా ఎవరినో ఒకరిని చూసుకుని పెళ్లి చేసుకోవాలి కదా. పోదాం పా. సరే నాడు మరి అని ఇద్దరూ కలిసి ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్లారు. చెప్పండి మేడం, మేము మీకు ఏ విధంగా సాయం చేయగలం? మా అక్కకి ఓ మంచి సంబంధం దేవులాడి పెట్టాలి. తప్పకుండా మేడం. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్తారా మేడం? మేమెంత తిన్నా తరగనంత ఆస్తి ఉండాలి. మేమేమడిగినా కొనిచ్చే అబ్బాయి అయితే చాలు, ఇంకేమొద్దు. ఓ సరే, మంచిది మేడం. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, అబ్బాయిలని మీ ఇంటికి పంపిస్తాం. మనకి ఇల్లో పాడా? ఏమున్నదే అడ్రస్ ఇచ్చేతందుకు? గా మరీసటి కాడనే కదా మనం ఉండేది, అదే అడ్రస్ ఇద్దాం అని అనుకుని రెండు దయ్యాలు వాళ్ళుండే చెట్టు అడ్రస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం ఒక అబ్బాయి అక్కదయ్యాన్ని చూడ్డానికి వస్తున్నాడని రకరకాల వంటలు చేస్తూ ఉన్నారు. ఏందక్క ఇది, వండినయి మనకే సరిపోవంటే వచ్చినానికి పెడదామంటున్నావు? ఓసి పిచ్చుతానా, ఇవాళ ఒక్కనాడు వానికి పెట్టి మచ్చిక చేసుకున్నాం అనుకో, రేపు పెళ్ళైనాక ఆడే మనకి చేసి పెడతాడు. అంతే అంటావా? అంతే. అక్కదయ్యాన్ని చూడ్డానికి అజయ్ వచ్చాడు. చెట్టు కింద పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏంది పెళ్లి చూపులు గాని వస్తే చెట్టు కింద కూసోబెట్టిండ్రు? పెళ్ళైనాక మీ సంసారం కూడా ఈ చెట్టు లెక్క పచ్చగుండాలని ఈ చెట్టు కింద పెట్టినాం. గట్లనా? చెప్పురి, మా అక్క నచ్చిందా? చెప్తాగాని చాలా దూరం కెళ్ళొచ్చినా, మస్తు ఆకలైతాంది, తిన్నాక చెప్తా అని అజయ్ తన ముందు పెట్టిన ఆహార పదార్థాలన్నీ తినేశాడు. అజయ్ తింటున్నంతసేపు రెండు దయ్యాలు గుటకలు మింగుతూ చూస్తూ ఉన్నాయి. అజయ్ మొత్తం తినేశాడు. అయిపోయింది కదా, చెప్పుర్రీ మా అక్క నచ్చిందా? ఇగో నాకు అబద్ధాలు చెప్పుడు రాదు, నేనేమో 6 అడుగులున్నా, మీ అక్కనేమో 4 అడుగులే ఉన్నది. ఆమెకి నాకు కుదరది, నేను పోయి వస్తా. చెప్పడం మర్చిపోయినా, ఫుడ్ మస్తున్నది, పోయేస్తా. ఇద్దరక్క చెల్లెళ్ళు ఒకరి మొహాలొకరు చూసుకుని, ఏందొక్క ఈడు, ఏ పొంతి ఈడు, కాకపోతే ఇంకొకడు. తర్వాత రోజు ఇంకో అతనొచ్చాడు. అతను కూడా వీళ్ళు పెట్టిన ఫుడ్ అంతా తిని ఏదో ఒక వంక చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా వారం రోజుల పాటు రోజుకొకరొచ్చి బాగా తిని నచ్చలేదని చెప్పి వెళ్లేవారు. అలా ఒకరోజు కిరణ్ పెళ్లి చూపులకొచ్చాడు. అతని ముందు అన్ని రకాల పిండి వంటలు పెట్టి అతనికి ఎదురుగా కూర్చున్నారు. ఆ చెప్పు, మా అక్క నచ్చిందా? అది మీ అక్క జుట్టు పెద్దగా లేదు, నాకు పెద్ద జుట్టున్న అమ్మాయిలంటేనే ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా ఇద్దరక్కా చెల్లెళ్ళు అతను ఆపి, రేయ్ ఆగరా, మేమేమన్నా ధర్మసత్రం నడుపుతున్నామారా? రోజుకొకడొచ్చి కడుపు నిండా మెక్కి పిల్ల నచ్చలేదని చెప్పి పోతున్నాడు. మర్యాదగా మా అక్కని పెళ్లి చేసుకో, లేదంటే ఈ చెట్టుకి నిన్ను ఏలాడదీసి ఇదే చెట్టు కింద బొంద పెడతా. పెళ్ళేంది,
నాకేం తెలియదు. కడుపు నిండా విందు భోజనం పెట్టిస్తా అంటే కకృతి వాడు వచ్చినా నాకేం తెలియదు. నన్ను వదిలేయండి. ఎవడ్రా నిన్నిట్లా చేయమన్నది? చెప్తా గానీ నన్ను వదిలేస్తారా? ముందైతే చెప్పు. మ్యారేజ్ బ్యూరో ఓనర్ ఉన్నాడు కదా మనోజ్, అతనే చేయమన్నాడు. మ్యారేజ్ బ్యూరో అతనికి డీటెయిల్స్ ఇచ్చి వచ్చాక బ్యూరో అతను వీళ్ళ డీటెయిల్స్ పట్టుకుని మనోజ్ దగ్గరికి వెళ్లాడు. మనోజ్ ఈ దయ్యం ఫోటో చూసి అతని స్నేహితులతో ఇదంతా చేయించాడు. ఆ విషయం తెలిసిన రెండు దయ్యాలు ఒకరి మొహాలొకరు చూసుకుని బాధపడుతూ ఉన్నాయి. ఇడు మళ్ళా మనల్ని దెబ్బ కొట్టిండు కదనే. చందన్ యొక్క రుచికరమైన రసగుల్లాలు ఊరు మొత్తానికి ఫేమస్ అయ్యాయి. డబ్బులు కూడా బానే సంపాదించాడు. డబ్బులు ఎక్కువ సంపాదించడంతో చందన్కి గర్వం బాగా పెరిగిపోయింది. ఊర్లో రసగుల్లాలు అమ్మడంలో తానే మొనగాళ్ళని అనుకునేవాడు. ఒకరోజు, అన్నా రెండు రసగుల్లాలియే. ఇస్తున్నా ఇస్తున్నా, రెండే దొరుకుతాయి, నాలుగు దొరకవు, ఇలా పక్కా నిలబడు. అడగల్లో సరేమో ఇంతగానం ఆకలితోని. అరే అన్నా ఎందుకట్లా గొణుకుతున్నావే? ఏ నువ్వు నోరు మూసుకుని తినివా, లేకుంటే సప్పుడు దగ్గర ఇడికెళ్ళిపో. అన్నా మాటలు పైలం, పైసలిచ్చే తింటున్నాం, పుణ్యానికేం ఇస్తలేవు. అరే నాయన నా తలకాయ తినక పోయించాలి. ఊరి వారి రా, నీ రసగుల్లాలు తీసుకోబోదు రా. ఇంకీ మస్తు పొగరొచ్చింది. అవురా బాయ్. అమ్మా ఇగో ఏవయ్యా, ఓ మాట చెప్తా ఇను. ఏంది చెప్పు. ఈ మధ్యలో ఏంది గట్ల మాట్లాడుతున్నావు నువ్వు? నా నోరు నా ఇష్టం, నేను ఎట్నే మాట్లాడతా. ఇగో గంతగానం పనికిరాదు. హాయిగా నువ్వు నాకు నీతులు చెప్తున్నావు తీ. హాయిగా పో, లోపడి పోయి గిన్నెలు తోముకో. మనమంటే గిట్టనోడెవడైనా రసగుల్లా వండి పెడితే మన గతేం కావాలి? అన్ని రోజులు మనవి కావు. బాపు ఆడుకునికి పోవాలనా? పో, మీ అమ్మని బి ఎంట తీసుకపో, దిమాగ్ తింటుంది. మరుసటి రోజు చందన్ తన రసగుల్లా బండి తెరవగానే ఈడాడికెళ్ళొచ్చిండ్రు. ఎవడైతే ఇంద్రా బాయ్, నాకేం ఫరక్ పడది. బాబు ఓ ప్లేట్ రసగుల్లయ్యమ్మా. కూర్చోరు సార్, ఇప్పుడే ఇస్తా. నీ రసగుల్లాలు చాలా టేస్ట్ ఉన్నాయి బాబు. థ్యాంక్స్ సార్. ఇంకా ఇమ్మంటావా? ఎందుకొద్దు, ఇంకో రెండు రసగుల్లాలు తీసుకురా, నీ మాటలు కూడా స్వీట్ గా ఉన్నాయి. చందన్ దురుసు ప్రవర్తన వల్ల మెల్లమెల్లగా కస్టమర్స్ అందరూ కొత్తగా రసగుల్లా పెట్టిన వాడి దగ్గరికి వెళ్లిపోయారు. సాయంత్రం చందన్ ఇంటికి రాగానే, రండి దొరగారు రండి, దయచేయండి, ఈగల్ని మస్తుగా చంపినవా? నీ నాలుక మీద మచ్చలున్నాయా నువ్వు అన్నట్టే అయింది. ఇంకేం చేస్తావిక, దుకాణం బంద్ అయింది కదా. బాపు ఆడుకునికి పోవాలనా? తినిపోరా నాయనా. చెప్తా కొడతా బిడ్డ. నాకు ఉప్మా ఇమ్మద్దు పో. పుష్ప చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. నేను కస్టమర్లతోటి మంచి మాట్లాడేది ఉండే. ఆ మరుసటి రోజు, రా బాబానా, అరే వేణనా రానా, మంచిగా రసగుల్లా తినిపోర్రి. నీ రసగుల్లాలు నువ్వే తినిపో, మాకేం వద్దుది. అరే అరే అట్లా మాట్లాడకపోయా. సరే సరండి ఇక. అలా మెల్లిమెల్లిగా చందన్ వ్యాపారం కాస్త పుంజుకుంది. మునుపుట్లా కాకపోయినా వ్యాపారం నడుస్తోంది. కానీ చందన్ సంతోషంగా లేడు, దిగులుగా ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం, ఇగో ఓ మాట చెప్తా ఇను. ఏంది పుష్ప? ఆ కొత్త రసగుల్లా బండి ఉన్నది కదా, అది ఎవరిదనుకుంటున్నావు? మా సుట్టాలదే, మా అత్తకి కొడుకే. ఏంది ఏం మాట్లాడుతున్నావు? సమజ్గాలే. అరే రాములా, గా దుకాణం కూడా మనదే, దానికి కూడా నేనే రసగుల్లాలు చేసిస్తా. అరే వా, నువ్వు నా దగ్గర దాపెట్టినవులే, మంచి పని చేసినావు. నీకు గర్వం నెత్తికెక్కింది కదా, గిరాగంతా పోవట్టే, ఇంకేం చేయాలి నేను? అరే ఏం చేయాలి, రసగుల్లా చేసుట్లా నేనే తోపు అనుకున్నా.
ఇప్పుడు కూడా రసగుల్లాలా నువ్వే తోపు. గట్లయితే గా దుకాణం బంద్ చేపి. లే ఉండనిద్దామిక, రెండుంటే ఏమైద్ది? రేపు గిట్లా ఎవరు మనకి పోటీ రాకుండుంటది. అవు బాపు, నీకు పోటీనే ఉండదే. అమ్మా మస్తు తెలివైంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.